హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇవాళ మన ఛానల్లో 2-in-1 మాస్క్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. 2-in-1 మాస్క్ అంటే అదేనండి, ఒకసారి ఇటువైపు ఒకసారి అటువైపు అంటే డ్రెస్ మీన్ కలిసేటట్టు సేమ్ ఒకే సైడ్ పెట్టుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కావాలనుకుంటారు కదా, అలాంటప్పుడు ఈ మాస్క్ చాలా యూజ్ అవుతుంది. దీన్ని చూపించే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు కలర్లు, అటు సైడు ఒకసారి పెట్టుకోవచ్చు, ఇటు సైడు ఒకసారి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను రెండు కలర్ల క్లాత్లు, ఒకటి ప్లెయిన్ గ్రీన్ కలర్ తీసుకున్నాను, ఇంకోటేమో బ్లాక్ కలంకారీ క్లాత్, ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి కదా అది తీసుకున్నాను. ఇక్కడ పొడవు వచ్చేసి 9 ఇంచులు పెట్టుకున్నాను, హైట్ 5 ఇంచు, వెడల్పు 9 ఇంచులు. ఇక్కడ హైట్ కావాలనుకుంటే ఇంకొక 1-2 ఇంచులు అట్లా పెంచుకోవచ్చు. నేనైతే 5 ఇంచ్ తీసుకున్నాను. మనకు ముక్కు పైకి ఇంకా పెద్దగా రావాలనుకుంటే 6 or 7 ఇంచెస్ పెట్టుకోవచ్చు. వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలా, 4 సార్లు ఇలా ఫోల్డ్ చేసుకున్నాక 1 ఇంచు తేడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా. ఇటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి అడ్డం 1 ఇంచు పెట్టుకోవాలా. ఇటు సైడు ఇట్లా పైకి 1 ఇంచు, ఇలా 3 సైడ్లు 1 ఇంచు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా గీస్తూ ఇలా పైకి కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచు గుర్తు పెట్టాం కదా, అక్కడికి వచ్చేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే చాక్ పీస్తో గీసుకున్నామో ఆ విధంగా ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా మాస్క్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇవి మొత్తం 4 పీసులు అయ్యాయి, గ్రీన్వి 2 పీసులు, బ్లాక్వి 2 పీసులు. మనం గ్రీన్ గ్రీన్ కలిపి ఈ మధ్యలో ఒక కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మధ్యలో కొంచెం రౌండ్గా వచ్చినట్టుంది కదా, ఈ విధంగా మొత్తం సేమ్ అది ఎలా రౌండ్ తిరిగిందో అదే విధంగా ఇలా ఒక కుట్టేసుకోవాలి. చూసారు కదా, సీద చేస్తే ఇలా, దీన్ని ఇలా సీద చేసి పక్కకు పెట్టేసేద్దాం. ఇప్పుడు ఇవి 2 బ్లాక్ క్లాత్లు కూడా సేమ్ అలాగే ఒకటి పైన ఒకటి పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని సీద చేసి అటు సైడ్ ఇటు సైడ్ మనకు ఎలాస్టిక్ వస్తుంది కదా, ఇప్పుడు ఎలాస్టిక్ 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 6 ఇంచులు ఎలాస్టిక్ కట్ చేసుకొని ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టుకోవాలి. ఇవి క్లాత్ పైకి అంటే లోపల సైడ్ వచ్చేటట్టు ఇలా అతికించి కుట్టుకోవాలి. మనకు క్లాత్ రివర్స్ తిప్పేసినప్పుడు అవి బయటకు వచ్చేస్తాయి. ఇటు సైడ్ కూడా సేమ్ లోపలికి ఎలాస్టిక్ పెట్టేసి 2 కొనల్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పైన గ్రీన్ క్లాత్ పెట్టేసేయాలి. మనకు బ్లాక్ క్లాత్ సీదా ఉంది కాబట్టి గ్రీన్ది ఉల్టా పెట్టేసుకోవాలి. తిప్పేసినప్పుడు 2 సీదా అవుతాయి. ఇప్పుడు ఈ చివర్లు మొత్తం రౌండ్గా ఒక కుట్టేసుకురావాలి. రెండు క్లాత్లు సమానంగా పెడుతూ ఈ చివరి దాకా కుట్టేసుకురావాలి. అటు సైడ్ మాత్రం కొంచెం ఓపెన్ చేసి తిప్పేసుకోవడానికి వదిలేసుకోవాలి, మొత్తం రౌండ్గా కుట్టుకోరాదు. ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ కుట్టేయలేదు, మొత్తం ఇక్కడ చుట్టూ కుట్టేసుకొచ్చాము, ఇక్కడ మాత్రం వదిలేసాము. ఇప్పుడు ఇటు నుంచి దీన్ని సీద చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. సీద చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఉంది కదా, దాన్ని గ్రీన్ క్లాత్ కొంచెం బ్లాక్ క్లాత్ కొంచెం ఇలా లోపలికి పెట్టేస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి
సన్నగా ఒక కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎటు చూసినా రెండు సైడ్లు మాస్క్ లాగానే కనిపిస్తుంది. దీన్ని నీట్గా ఐరన్ చేసుకుంటే ఇలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకసారి ఇలా, ఒకసారి అలా. మనం ఇక్కడ ఇటు సైడ్ కూడా ప్లెయిన్ క్లాత్ కాకుండా ఏదైనా డిజైన్ క్లాత్ పెట్టుకున్నా కూడా ఇటు సైడ్ ఒకసారి, అటు సైడ్ ఒకసారి పిల్లలకి ఇలా డ్రెస్ మీన్కి కలిసేటట్టు పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మాస్క్ 2-in-1 మాస్క్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా గృహలక్ష్మి క్రియేటివ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.